నమస్తే. ఎలా ఉన్నారు? మీరంతా బాగుంటారు? సరే, ఈరోజు కూడా ఒక ముఖ్యమైనది తెలుసుకుందాం, దాంట్లోని రహస్యాలు తెలుసుకుందాం, మనమందరం అభివృద్ధి చెందాం. సరేనా? ఇంకొకటి ఏంటంటే, మీ శ్రేయోభిలాషులకు కొందరు కన్నా ఈ ముఖ్యమైనటివి వాళ్ళ అవసరాలు కేటి కొంచెం అందించండి, షేర్ చేయండి. సరేనా? మన ఇంట్లో అప్పుడప్పుడు దిష్టి తీసుకుంటా ఉంటాం. దిష్టి తీసుకుంటే కొంచెం ఒక మాదిరిగా బాగా అయినా కూడా రిలీఫ్ వస్తుంది, అవునా? టైర్డ్ అయినప్పుడు కానీ, తలకాయ నొప్పి కానీ ఉన్నప్పుడు కానీ రకరకాలుగా సాల్ట్తో కానీ, కొబ్బరితో కానీ, కర్పూరంతో కానీ, ఎర్రనీళ్ళు కానీ, ఇట్లా పరప్పులతో కొందరు, మట్టితో కొందరు, ఉప్పుతో కొందరు, రకరకాలుగా తీస్తారు. వాటికన్నిటికీ ఫలితాలు ఉన్నాయి, అందరికీ తెలిసిందే, అవునా? నమ్ముతారు. ఇప్పుడు నేను చెప్పేది వాటిల్లోనే కొంచెం హై లెవెల్లో చెప్తాను, దాని రహస్యం కూడా చెప్తాను, అక్కడ ఏం జరుగుతుంది అనేది చెప్తాను. ఆ రహస్యాన్ని తెలుసుకొని చేస్తే ఫలితం ఎన్నో రెట్లు పెరుగుతుంది. సరేనా? అందరు మీరంతా బాగుండాలనే చెప్తారు. మన వీడియోస్, నా నుంచి వచ్చే వీడియోస్ అన్నీ అందరూ అభివృద్ధి చెందాలి, బాగుండాలి అనే ఉద్దేశంతోనే చేసినట్టు. కాబట్టి మీ వాళ్ళు కూడా బాగుండాలి అంటే, మీరు చూసిన వాళ్ళు వాళ్ళకు కూడా పంపించండి, మీ వాళ్ళకు కూడా. ఇప్పుడు ఇది నేను చెప్తాను, తెలియని వాళ్ళు నవ్వుకోవచ్చు, హేళన చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఏమంటే ఉన్నది నేను చెప్తున్నాను, వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఏమనుకున్నా మనకేం ఇబ్బంది ఏం లేదు. సరే, ఇప్పుడు మనకు 3 కోట్ల దేవతలని, 33 కోట్ల దేవతలని ఎంతోమంది దేవతలు మనకున్నారు. వాళ్ళల్లో అంతమంది దేవతల్లో మనకు కొందరికి తెలుసు, కొందరికి తెలియదు. గంధర్వులు, కిన్నెరులు, కిన్ను పురుషులు, అశ్విని దేవతలు, ఇట్లా చాలామంది దేవతలు ఉన్నారు, అది కూడా మనకు తెలుసు. వాటిలో వాళ్ళలో కూడా చికిత్సా దేవతలు అనే వాళ్ళు ఉంటారు, అవునా? ఆ చికిత్సా దేవతలు ఉంటారు. ఒక మనం ప్రతి ఒక్క వస్తువులో తీసుకుంటే ఆ వస్తువులో కూడా కొంతమంది దేవతలు ఉంటారు. ఈ దేవతలను ఇంగ్లీష్లో ఏం చెప్తారంటే, సింపుల్గా బీయింగ్స్ అంటారు, ఏంజల్స్ లేదా బీయింగ్స్. మనం ఏంజల్స్ అని ఇంగ్లీష్లో అనుకుందాం, మనం తెలుగులో దేవతలే అని అనుకుందాం. సరేనా? అర్థమయ్యేదనుకుందాం. ఇప్పుడు సాల్ట్తో మనం ఇంట్లో దిష్టి తీస్తాం, అవునా? ఉప్పు నీళ్ళు, ఉప్పుతో. ఇప్పుడు ఆ సాల్ట్లో ఏమవుతుందంటే, దాంట్లో కూడా దేవతలు ఉంటారు, ఆ సాల్ట్లో కూడా దేవతలు ఉంటారు. ఆ సాల్ట్ను మనం అన్ని రకాలుగా, ఎన్నో కొన్ని రకాలుగా వంటకు వాడతాం, ముఖ్యంగా వంటకు వాడతాం, అవునా? అట్లే ఇంట్లో శుభ్రం చేసేందుకు అంత సాల్ట్ వేస్తే ఇంట్లో ఉన్నటువంటి కంటికి కనిపించని చెడు శక్తిని అది తొలగిస్తుంది. అంటే ఆ ఇంట్లో శుభ్రం చేసే నీటిలో అంత సాల్ట్ వేయాలి, ఒక పిరికడన్న. అది టాయిలెట్లో కొంచెం సాల్ట్ వేసి, సాల్ట్ నీళ్ళు వేసి క్లీన్ చేస్తే కొంచెం ఇంగ్లీష్ మందుల కన్నా, అదే ఐ మీన్ కెమికల్స్ కన్నా ఇది బాగా పనిచేస్తుంది, ఇది కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అట్లా ఆ సాల్ట్ ఒక ఇనుము పైన, మెటల్ పైన ఏదైనా సాల్ట్ వేసి వదిలేసామంటే అది ఏం చేస్తుందంటే, ఏదైనా నాశనం చేస్తుంది సాల్ట్, ఉప్పు, అవునా? ఈ ఉప్పు సాధారణ ఉప్పు అయితే సరిపోతుంది, 5 రూపాయలు 7 రూపాయలు ప్యాకెట్ అయినా సరిపోతుంది. దీనికోసం 30 రూపాయలు 40 రూపాయలు 50 రూపాయల ప్యాకెట్, కిలో ప్యాకెట్ 50 రూపాయలు అయినా అవసరం లేదు. టేబుల్ సాల్ట్ కూడా అవసరం, మన రాళ్ళు ఉప్పు చాలు, అది కూడా మట్టి ఉన్నా కూడా దాంట్లో ఇంకా బాగా పనిచేస్తుంది. ఏమంటే ప్యూర్గా ఉంటుంది, మట్టి ఉన్నా నేను ప్యూర్ అంటున్నానంటే దాంట్లో క్వాలిటీ ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ మట్టితో పాటు ఫిల్టర్ అంతా చేయడం వల్ల ఏమవుతుందంటే, దాంట్లో క్వాలిటీ కూడా తగ్గిపోతుంది, అసలు క్వాలిటీ పోతుంది, అవునా? అంటే మన వంటకు ఆ ప్యూరిఫై అంతా తీసి, ఆ మట్టి అంతా తీసి వాళ్ళు సాల్ట్నే ఇస్తారు, దాంట్లో ఉన్న కొన్ని అమూల్యమైనవి వెళ్ళిపోతాయి. మీకు అంతా తెలిసిందే కదా, నేనేం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు ఆ సాల్ట్లోని
దేవతలు మనమును మనం చూడాలి మనోనేత్రంతో కానీ మామూలుగా కూడా లేదంటే భావనతో కూడా చూడాలి మన ఇంట్లో ఇంత సాల్ట్ తీసుకొని చేతిలో ఇట్లా పట్టుకున్నప్పుడు ఆ సాల్ట్లో ఆ దేవతలను మనం చూడాలి ఆ బీయింగ్స్ని ఏంజెల్స్ని చూసి వాళ్ళతో మనం ఇలా చెప్పాలి అంటే ఎవరికి వాళ్ళు తీసుకున్నా ఎదుటి వాళ్ళకి దిష్టి తీస్తున్నా ఏం చెప్పాలంటే మనకేం అనుకుందాం ఏరా వాళ్ళ కథ పక్కన ముందు మనం బాగుండాలి మనతో పాటు వాళ్ళు బాగుండాలి మనం కోరుకున్నది అది అందరూ బాగుండాలి ఇట్లా పెట్టి సాల్ట్ ఇట్లా పెట్టి ఆ అందులోని దేవతలకు మనం ఏం చెప్తామంటే నాలోని నా సమస్య కానీ నాకు తెలియనటువంటి ఏదైనా కానీ ఏదైనా ఉంటే దాన్ని మీరు స్వీకరించి తీసుకొని ఇన్హేల్ చేసి వాటిని ముక్కలు ముక్కలు చేసి పడేయండి అని చెప్పాలి అన్నప్పుడు పైనుంచి ఇట్లా మామూలుగా దిష్టి తీసేటో పైనుంచి కిందికి కదా తీసేది అలా తీస్తూ ఉంటే దాంట్లోకి వస్తుంది ఆ వచ్చేటటువంటి భావన కూడా మీరు చేయాలి అక్కడ జరుగుతున్నది అది ఆ సాల్ట్లో దేవతలు ఉంటారు ఆ దేవతలు ఆ మనిషిలోని ఆ చెడు లక్షణాలను చెడు గుణాలను చెడు శక్తులను చెడు జీవులు కూడా ఉంటాయి వాటిని ఇంగ్లీష్లో ఎలిమెంటల్స్ అంటారు వాటిని అన్నిటినీ అబ్జర్వ్ చేసి ముక్కలు చేస్తుంది ఈ సిస్టమ్ అంటే ఏమేది ఫిజికల్ బాడీ ఎమోషనల్ బాడీ మెంటల్ బాడీ స్పిరిచువల్ బాడీ అని అన్నమయ కోసం ప్రాణమయ కోసం మనోమయ కోసం విద్యానందం ఆనందమయ కోసం ఈ పంచకోశాలు ఈ చక్రాలు ఫిజికల్ బాడీ ఎమోషనల్ బాడీ మెంటల్ బాడీ స్పిరిచువల్ బాడీ ఎథరిక్ బాడీ వీటన్నిటి కలిపి ఆరా అంటారు ఈ పంచకోశాలను ఈ చక్రాలు లోపల ఇంకా నాడులు వీటిల్లోనే ఈ మనకు సంబంధించిన చెడు శక్తులు ఆ చెడు జీవులు అవన్నీ మనలోనే ఇక్కడే ఉంటాయి ఇక్కడ ఉన్నప్పుడు మనలోనే వాటి పట్టుకొని ఇట్లా తీసినప్పుడు ఏమవుతుంది అవన్నీ దాంట్లోకి వచ్చి నాశనమయ్యి మనం బయట పడేస్తే బయట వెళ్ళిపోతుంది ఈ బయట పడేసేది ఏం చేయాలంటే ఎక్కడంటే సింపుల్గా టాయిలెట్లు వేసి నీళ్లు పోసేయండి లేదంటే డ్రైనేజీలు వేసి వదిలేసేయండి అంతేగాని ఈ దిష్టి తీసినవన్నీ రోడ్ల మీద వేస్తే మీలోది చెడు ఎవరున్నా అక్కడికి వెళ్తే వాళ్ళకి వెళ్తే నీలో చెడు పోవచ్చు కానీ నెగిటివ్ కర్మ అనేది ఒకటి యాడ్ అవుతుంది కాబట్టి అలాంటివి ఏం చేయకండి సింపుల్గా మీరు ఏం చేస్తారు టాయిలెట్లో కానీ డ్రైనేజీలో కానీ వేసేయండి లేదా డస్ట్బిన్లు వేసేయండి సింపుల్గా వెళ్ళిపోతుంది అంతే ఎక్కువ ఏం చేయదు ఇప్పుడు ఈ ఆరాలు ఈ పంచకోశాలు ఈ చక్రాలు ఈ నాడుల్లో ఉన్నటువంటి ఆ చెడుదంతా ఆ సాల్ట్ అంతా గ్రహించి ముక్కలు చేస్తుంది ఆ సాల్ట్లోని జీవులు దేవతలు అంతా అట్లా 1, 2, 3, 4 సార్లు బాగా మీరంతా ఆ భావన చేసేటప్పుడు కూడా ఏమనుకోవాలి ఆ మీలో కూడా అది ఆ నలుపు ఆ చెడు శక్తి వెళ్ళిపోయి మీరు కూడా ప్రకాశవంతముగా అయిపోతా ఉన్నట్టు భావన చేయాలి ఇలా మీరు తరచుగా చేయడం వల్ల ఏమవుతుంటే మీలో నుండి చెడు అంటే సమస్యలు కానీ అనారోగ్యం కానీ చిన్న చిన్నవి పెద్ద పెద్ద అనారోగ్యాలకు అది కోర్స్ ఉందే నాకు తెలుసు నేర్పేయమంటే నేర్పిస్తాను అవకాశం వచ్చినప్పుడు సరేనా ఈ సమస్యలు మీకు ఏ సమస్య అయితే పీడిస్తుందో ఆ సమస్యకు సంబంధించినటువంటి దాంట్లోకి వచ్చేసి ముక్కలైపోయి వెళ్ళిపోతా ఉన్నట్టు అవునా ముఖ్యంగా ఏమి దిష్టి కానీ సమస్య కానీ ఇది ఎప్పుడు చేయాలంటే మీకు ఎప్పుడైనా చేసుకోవచ్చు మీకు మీరే చేసుకోవచ్చు ఏరా వాళ్ళకు తో చేయించుకోవాల్సిన అవసరం లేదు ఇట్లా సాల్ట్ ఇటు పట్టుకున్నారు ఎవరికి తెలియాల్సిన కూడా అవసరం లేదు మెల్లిగా ఇట్ అనుకున్నారు అదంతా తలలోనే ఎక్కువ ఉంటుంది ముఖం అంతా ముందు పక్క అదంతా ఇట్ అనుకున్నారు మీరే అంత లోపల కూడా పోతా ఉన్నట్టు అంత మీ శరీరం లోపల కూడా అనుకున్నట్టు మీ చెయ్యి పోయి అత్త చేతిలోకి వస్తానంటే భావన కూడా చేయొచ్చు అవునా
అట్లా లోపల ఉండేదంతా ఆరలో ఉండేది ఎంత మన ఆర మన పంచకోశాలు ఎంత వస్తుంటే ఇట్లా ఒక మీటర్ వరకు మన శరీరం దాటి ఒక మీటర్ వరకు ఉంటుంది. ఇంతకుముందు వీడియోలో మనం చెప్పుకున్నాం చాలా ఇవన్నీ ఇంతకుముందు అంటే అన్ని చెప్పుకున్నట్టే మళ్ళీ ఇంకొంచెం అప్డేషన్గా మీకు అందిస్తున్నాను అంతే. దిష్టి ఎలా తీసుకోవాలనే దాని గురించి సాల్ట్తో ఎలా తీసుకోవాలనేది ఏం జరుగుతున్న రహస్యం మీకు తెలియజేస్తున్నాను. అంటే ఒక మీటర్ వరకు ఉంటుంది ఆ మీటర్ లోపల ఉన్నటువంటిది అదంతా అంతా ఒక చోటికి కేంద్రీకరింపి ఆ సాల్ట్లోకి వస్తూ ఉన్నట్టు సాల్ట్లో అంత ముక్కలు అయిపోతూ ఉన్నట్టు మీ సమస్య కానీ ఏదైనా కూడా మీ ప్రాబ్లమ్స్ అనారోగ్యం కూడా అయిపోతూ ఉన్నట్టు దాన్ని మళ్ళీ ప్రాపర్గా దాన్ని పడేయడమే. ఇట్లా ఒక్కసారికి ఇది పోతుందని నేను చెప్పను. మీ అదృష్టం కుదిరి ఒకసారి కూడా పోవచ్చు కూడా మీ మీ సంకల్పం సంకల్పాన్ని బట్టి ఉంటుంది మీ అద్భావం తద్భవతి. ఇది ఒక తరచుగా రోజుకు ఒకసారి కానీ రెండు సార్లు కానీ ఒక 10 రోజులు కానీ 15 రోజులు కానీ నెల కానీ 2 నెలలు కానీ 5 నెలలు కానీ మీ సమస్యను బట్టి అట్లా తీసి రోజు తీసి సక్రమంగా దాన్ని పడేస్తూ ఉంటే కొంతకాలానికి మీరు దీని నుంచి ఆ సమస్య నుంచి మీరు బయటకు వస్తారు. అర్థమైంది అనుకుంటాను. ఎక్కువగా బోరు కొట్టించాను కదా తినేసాను సరే పర్లేదు ఇంక మంచి కోసమే కదా. మళ్ళీ ఇంకోసారి చెప్పనా సాల్ట్లో దేవతలు ఉంటారు మనలో పంచకోశాలు ఉన్నాయి చక్రాలు ఉన్నాయి నాడులు ఉన్నాయి ఇవంతా మన శరీరం దాటి 1 మీటర్ వరకు ఉంటుంది. వీటిలోనే మనము మన ఫిజికల్ బాడీ కూడా ఉంటుంది. అన్నమయ కోసం మనోమయ కోసం ప్రాణమయ కోసం విద్యానమయ కోసం ఆనందమయ కోసం పంచకోశాలు షట్చక్రాలు చక్రాలు షట్టే కాదు ఇంకా ఎక్కువ కూడా ఉన్నాయి. అట్లే నాడులు ఈ అన్నిటి కలిపి ఆరాలు అంటారు కొందరు. ఈ ఆరాలు మనం సాల్ట్ను పెట్టి ఈ ఆరాలోనే మన సమస్య అనేది ఉంటుంది. మన శరీరం లోపల కూడా ఆరా ఉంటుంది అది లోపల బయట అంతా ఎక్కడైనా ఉండని. మనం సాల్ట్ ఇట్లా పడిన పట్టుకుని ఇట్లా పైనుంచి కిందికి అన్నప్పుడు ఏమవుతుంది మన ఇక్కడ మన ఆరాలో ఉన్నది అంతా ఆ సా ఒక సాల్ట్కి దగ్గరికి అంతా వచ్చేసి ఆ సాల్ట్ ఇలా అంటే అంతా ఆ సాల్ట్లోకి ఆ బ్లాక్గా ఉండేదంతా ఆ చెడు అంతా మీ సమస్య అంతా మీ అనారోగ్యం అంతా దాంట్లోకి వచ్చేసి ఆ సాల్ట్ లోపల ఉన్నట్టు బి దేవతలంతా తీసుకొని ముక్కలంతా చేసి నాశనం చేసి రెడీగా ఉంటారు. దాన్ని మీరు ఒక పైనుంచి కిందికి ఒక 4-5 సార్లు అనుకొని తీసి బయట పడేయడమే 10 సార్లైనా చేసుకోవచ్చు. ఇది మీరు సాల్ట్ ఇట్లా పెట్టుకుని 10 మందికి నేను ఇమా చేస్తున్నానని చెప్పుకోవాల్సిన ఎవరికేం తెలియదు కూడా మీరు చేసుకుంటా ఉండేది మీ చేతిలో సాల్ట్ ఉంది ఏం ఎవరికేం పట్టదు ఊరికే అట్లా కానీ లేదా ఇట్లా కానీ అని ఆయన దాన్ని తీసి బయటపడేస్తాను. ఇంకా దానికి మంత్రాలు గింత్రాలు ఏం అవసరం తూ కూడా అవసరం లే చీపు అని కూడా అవసరం లే. మీ లోపల భావన దృఢంగా ఉండాలి ఉన్నప్పుడు అది బాగా వెళ్ళిపోతుంది. సరేనా ఇంతవరకు బాగా మీకు అర్థమైంది అనుకుంటాను. ఇది కొద్ది రోజులు మీరు చేయాల్సింది ఉంటుంది. పొద్దున సాయంత్రం అనే మీ ఇష్టం మీరు ఎప్పుడైనా చేయొచ్చు. ఇది మీకు చేసుకోవచ్చు ఇదే మాదిరినే ఏపీ వాళ్ళకు కూడా చేయొచ్చు. సరేనా దిష్టి దిశ దాంట్లో వెనకల ఇదే రహస్యం జరుగుతుంది. ఏమీ తెలియకుండా చేస్తేనే ఫలితాలు ఉన్నప్పుడు తెలుసుకొని చేస్తే ఇంకెంత ఫలితాలు ఉంటుందో మీరు ఒకసారి చూడండి. ఒక చిన్న నేను చెప్పింది ఒక విషయమే చెప్పింది మీకు ఇన్స్ట్రక్షనే ఒక సూచనే ఇచ్చింది మీకు ఒక విద్య మీకు వచ్చేసింది. ఇట్లా ఎన్నో విద్యలు మన దగ్గర ఉన్నాయి ఇంతకుముందు కూడా చూసే ఉంటారు నేర్చుకునే ఉంటారు తెలుసుకునే ఉంటారు. మనమంతా ఎదగడానికి చాలా ఉన్నాయి. ఒక కోర్సు మనం కండక్ట్ చేసుకుంటే చాలా విద్యలు నేర్చుకోవచ్చు చాలా చాలా అద్భుతాలు అతీంద్రియ విద్యలు అనమాట అవన్నీ మనం తెలుసుకోవచ్చు. మనంతా బాగుండాలి మీరంతా బాగుండాలి మనమంతా బాగుండాలి. కాబట్టి ఆ దేవుడు అనుగ్రహం ఉంటే ఆ కాలం వస్తే మనం తెలుసుకుందాం చేసుకుందాం. సరేనా మీరంతా బాగుండాలని కోరుకునే వాళ్ళలో నేను ఒకండి. భారతమాతకి జై జై హింద్ జై శ్రీరాము.